ఎవరైతే ఫీల్డ్లో పనిచేస్తారో, ఎవరైతే ఈ పారిశుధ్యం లాంటి వృత్తుల్లో ఉన్నారో, వారి పట్ల మరింత మనం మానవత్వంతో ఉండాలి, వారి పట్ల మరింత మనం అభిమానం చూపించాలనేది ఆయన ఎప్పుడు మాకు చెప్తూ ఉంటారు. ఈరోజు మిత్రుడు మన శాసనసభ్యులు ఆదిప్ రాజు గారు చెప్పారు ఇప్పుడే, ప్రతిరోజు ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము సిబ్బందికి కానీ, అదేవిధంగా పోలీస్కి కానీ, ఇప్పుడు మళ్ళీ కొన్ని ఐటమ్స్ కూడా పంపిణీ చేస్తున్నాము అని చెప్పారు. ఈ విధంగా ఎవరికి తోచిన విధంగా వారిని ఈ కష్టకాలంలో పేదల్ని ఆదుకునే కార్యక్రమం చేయడం అనేది మంచి పరిణామంగా భావిస్తూ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆదిప్ రాజు గారికి నేను కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసే శక్తి, అంటే ఈ కరోనా సాయం కాదు అని చెప్పేది, పేదలకి సాయం చేసే కార్యక్రమాల శక్తి ఆయనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మన అవంతి శ్రీనివాస్ గారు మంత్రివర్యులు చెప్పినట్టుగా పారిశుద్ధ్య కార్మికుల పట్ల ఎంత అభిమానంగా ఉన్నారనేది మీకే తెలుసు. జీతం పెంచడమే కాదు, వారికి అవసరమైన సౌకర్యాలన్నీ కల్పించే విషయంలో కానీ ఎక్కడా రాజీ పడవద్దు అనేది ఆయన చాలా క్లియర్గా చెప్పిన విషయం. తప్పకుండా మీ అందరికీ భవిష్యత్తులో ఇంకా మేలు జరుగుతుంది. మీలో నాకు తెలిసి ఎవరైతే ఇప్పుడు ఈ హౌస్ ట్యాక్స్ అయ్యి లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు కవర్ అవుతారు. తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఎమ్మెల్యే గారికి ఇతర పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తే సెలవు తీసుకుంటారు. ఆధ్వర్యంలో ఇక్కడ పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకి కొత్త సరుకులు, బియ్యం, పప్పు, పంచదార, నూనె, వీటన్నింటినీ కూడా మన శాసన సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమానికి పెద్దలు, మంత్రివర్యులు, చెట్టు శ్రీనివాస గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు పెద్దలు, ఎంఏవి సత్యనారాయణ గారికి అందరూ కూడా హాజరయ్యారు. నిజంగా ఎవరైతే క్షేత్రస్థాయిలో ఈ కరోనా సమయంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పనిచేస్తున్నారు, వారికి ఎంత సాయం చేస్తామో పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, అదేవిధంగా వారంటైన్స్ పదకొని పోలీస్ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది వారు పడుతున్న కష్టం తప్పకుండా గుర్తించదగ్గది, అన్ని విధాల వారికి మన సహకారం అందించాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు అధికారులుగా చెప్తూ ఉన్నారు, ఇక్కడ ఆయన నియోజకవర్గంలో పనిచేస్తున్న పోలీసులకి ప్రతిరోజు మధ్యాహ్నం క్వాలిటీ ఫుడ్ ఏర్పాటు చేయడం, సిబ్బందికి క్వాలిటీ ఫుడ్ ఏర్పాటు చేయడం, అవసరమైన సరుకులను నిర్మించడం వారి స్థానికంగా చేస్తారు. అదేవిధంగా చాలా నియోజకవర్గంలో చాలామంది శాసనసభ్యులు నాయకులు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కరోనా చాలా స్పీడ్గా వ్యాప్తి చెందే వైరస్ అని, ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే వైరస్ అని వైద్యులు కూడా చెప్తూ ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలి, ఈ ఫిజికల్ డిస్టెన్స్ పాటించమని చెప్పి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖపట్నంలో ఇప్పటికే 7 కంటైన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో ఎక్కడైతే పాజిటివ్ కేసులు వచ్చినా వాటి కంటైన్మెంట్ చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి అది స్ప్రెడ్ కాకుండా అక్కడ ఉన్న వారిని 3 కిలోమీటర్ల పరిధిలో అక్కడే అది కలిగేసి యువతల బయట ఉన్నవారిని లోపలికి, లోపల ఉన్నవారిని బయటికి ఎలా చేయకుండా కార్యక్రమం నిర్వహిస్తాం. అయితే దీనివల్ల కొంత ప్రజలకి స్థానికంగా ఎటువంటి ఉన్నాయని తెలిస్తే స్థానిక అధికారులకు చెప్పాం, తక్షణమే వాటాన్ని పరిష్కరించాలి. మీరు ఏదో ఒక కర్ఫ్యూని విధించినట్టుగా ప్రజలు ఇబ్బంది పెట్టడం కూడా చెప్పడం జరిగింది. ఉదయం 11 గంటల వరకు కంటైన్మెంట్ ఏరియాస్ లోపల తిరగడానికి ఇబ్బంది లేదు. అదేవిధంగా సిటీల్లో కూడా 11 గంటల వరకు నిత్యావసరాలు, అత్యవసరాల కోసం అనుమతి ఇవ్వడం జరిగిందని మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. శాతస్థాయి సిబ్బంది పోలీసులు సహకరించాలి, ఎవరిని ప్రజల్ని ఇబ్బంది కలిగేలా చూడమని చెప్పి ఇక్కడికి ఆదేశించాం. పారిశుద్ధ్యానికి సంబంధించి విశాఖపట్నంలో పూర్తి శ్రద్ధ వహించమని చెప్పి అధికారులకి చెప్పడం జరిగింది. ఎందుకంటే
ఈ సిటీ ఒక ఎప్పుడూ క్లీన్ సిటీ, అలాంటి దగ్గర ఈ టైంలో ఇంకా అప్రమత్తంగా ఉన్నట్లయితే మా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ పంచాయతీలు కానీ నాయకులు కిందకి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకి ఎన్నో రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా రాజకీయం అంటే ఇది అరక్షణలో ఓట్లు అడగడం కాదు, సేవ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ నేర్పించారు. తప్పనిసరిగా ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కరోనా కట్టడి చేసే విషయం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. మరి ముఖ్యమంత్రి గారు గంట గంటకి రిలీజ్ చేస్తున్నారు, దాంతోపాటు ప్రతి జిల్లా కూడా ఇన్ఛార్జ్ మంత్రి తీసుకుంటారు, వారిని ప్రత్యక్షంగా వీటిలో ఉండి కూడా చూడమని చెప్పారు. నిన్న ఇన్ఛార్జ్ మంత్రి గారు ధనవాదాలు వచ్చారు, నిన్నల్లా ఉన్నారు రిలీవ్ పెట్టారు. మళ్ళీ ఈ రోజున ఫీల్డ్లో ఎక్కడెక్కడ ఉన్న రోజులు కాబట్టి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు అందరం కూడా ఇదే పని మీద ఉన్నాం. మేమేదో పక్క రాష్ట్రంలో కూర్చొని మాట్లాడే వ్యక్తులు కాదు, ప్రజల మధ్యన ఉండి ప్రజాక్షేత్రం ఉండి ప్రజల కోసం ప్రజల కొరకు అందజేసేటటువంటి నాయకులు పార్టీ ప్రభుత్వం. కాబట్టి దయచేసి ప్రజలు ఇవన్నీ గమనించాలని కోరుకుంటూ ప్రభుత్వం కరోనా కట్ట విషయంలో పూర్తి శ్రద్ధ తీసుకుంటుంది. దానికి ఉదాహరణే విశాఖపట్నంలో ముందు అందరూ ఫెలిదారు ఉన్నారు, 20 ఆఫ్ చేసేసాము. అలాగే 4 కూడా డిశ్చార్జ్ చర్యలు తీసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా అగట్బందీ చర్యలు తీసుకుని ఇది అకామిడేషన్ విషయం కావచ్చు, డాక్టర్స్ విషయం కావచ్చు, అన్ని రకాల కాబట్టి దీనికోసం పనిచేస్తున్న అధికారులు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నాయకులు కూడా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని Please like and subscribe to Telugu 99 News. Please subscribe Telugu 99 News. Hello, నా పేరు రాజీవ్ తెలుగు. Telugu 99 News కి subscribe చేయండి. Thank you. Please like, share and subscribe to Telugu 99 News channel. Thank you. Subscribe to Telugu 99 News. Hello everybody, please do subscribe to Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Thank you. Please subscribe Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Telugu 99 News channel కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.